అంటే ఫస్ట్ టైం నేను డ్యూయల్ ఇదివరకు సుడిగాడులో చేసినా కూడా అంటే ఒక చిన్న బిట్ అది. సో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేస్తున్నాను, సో బాగా నేర్చుకున్నాను. అండ్ ఈ సినిమా నాకు పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, నా గత సినిమాలో కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేశాను, లడ్డు బాబు లాంటి మిగతా అన్ని, బట్ దిస్ ఈజ్ అగైన్ మై జానర్ ఆఫ్ ఫిల్మ్. ఈసారి ఏంటంటే పెద్ద డిఫికల్ట్ క్వశ్చన్, నాకు రెండు నేనే చేయాలి, అంటే అటు రాంబాబు క్యారెక్టర్, ఇటు సత్యబాబు క్యారెక్టర్ డ్యూయల్. అండ్ మా సీజీ వాళ్ళకి బాగా కోఆపరేట్ చేశారు, వాళ్ళకి అండ్ పేరున అంటే ఇవాళ ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారికి, అలాగే కెమెరా మ్యాన్ శివేంద్ర గారికి, ఈ సినిమాకి స్క్రీన్ ప్లే చేసిన అందజేసినందుకున సతీష్ గారికి, మా డైరెక్టర్ మన ఈ సినిమాకి క్రాంతి మాటలు రాశారు, అండ్ అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ గారు లేరు కానీ ఆయన యుఎస్లో ఉన్నారు, సో బట్ హీ హాస్ గివెన్ అ ఫెంటాస్టిక్ మ్యూజిక్. అండ్ ఇవాళ పెళ్లి కొడుకు ముఖ్యంగా సత్యబాబు గురించి చెప్పాలి, ఎందుకంటే అంటే మీ ఎక్కువ చెప్పుకున్నా కూడా మా ఇద్దరు పొగుడుకున్నట్టు ఉంటుంది, మా ఒకటే ఫ్యామిలీ ఒకటే ఇంటి పేరు కూడా. సో డెఫినెట్గా నాన్నగారి తాలూకా రెఫరెన్స్లు, నాన్నగారు కామెడీ టైమింగ్ తనకే ఉంది, సో ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో బోత్ ద హీరోయిన్స్ ఐ థింక్ సో లాంగ్వేజ్ బాగా నేర్చుకుంది ఈషా చావల, అండ్ నెక్స్ట్ సినిమాకి అమ్మాయి డబ్బింగ్ చెప్తుంది, సో ఈ సినిమా కూడా చెప్తానంది, అందుకు నేను నెక్స్ట్ సినిమా చూశాను. అందరూ ఎక్స్ట్రాడినరీగా చేశారు, సో ఐ థ్యాంక్ అంటే ప్రతి ఒక్క జంపు జిల్లాని చేసిన ఆర్టిస్ట్, మా మెయిన్ మేజర్గా చెప్పాలండి పోసన్ కృష్ణమురళి గారితో ఈ సినిమా లో ఇప్పుడు వరకు మీరు చాలా చూసుంటారు, బన్నీ చేస్తుంటారు డాన్స్, ఎన్టీఆర్ డాన్స్ చేస్తుంటారు, బట్ ఫ్లోర్ మూమెంట్స్ పోసన్ కృష్ణ గారు ఫస్ట్ టైం చేశారు, సో డెఫినెట్గా అది విజువల్గా ఉంటుంది, అది డెఫినెట్గా మీకు ట్రీట్ ఉంటుంది. మీ అమ్మాయి సేఫ్ గా మీకు చేరాలంటే 15 లక్షలు ఇవ్వాలి అని మా నాన్న డిమాండ్ చేయి. నాకు రావాల్సిన 6 లక్షలే కదా, మళ్ళీ 15 లక్షలు ఏంటి? నువ్వు చాలా మంచివాడు అని నాన్నతో చెప్తాను.